ఇప్పుడు మనము డిఫరెన్సియేషన్ నుంచి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ టెన్ టీ బై టూ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీ. ఇది మనకిచ్చింది. ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ కావాలి. ఎక్స్ అనేది ఒక డిఫరెంట్ ఫంక్షన్, టీలో ఉంది. వై అనేది కూడా ఒక ఫంక్షనే, అది కూడా టీలోనే ఉంది. ఈ రెండింటి కాంబినేషన్లో డివై బై డిఎక్స్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఈ రెండింటిని మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ టైమ్స్ కాస్ టీ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ టాన్ టీ బై టూ. ఇది మనకు ఫస్ట్ ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ ఇచ్చింది, రాసుకున్నాను. ఇది ఒక టీలో ఒక ఫంక్షను. దీన్ని ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్సియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలన్నా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే డిఎక్స్ బై డిటి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టుకో, డి బై డిటి ఆఫ్ కాస్ టీ వస్తుందన్నా. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు మనం టీ చేస్తున్నాం కనుక డి బై డిటి వస్తుంది. అలాగే డి బై డిటి ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ టాన్ టీ బై టూ వస్తుందన్నా. ఈ ఏ అనేది మొత్తం అన్నింటిని మల్టిప్లై అవుతుంది, మర్చిపోకూడదు మనం. ఓకే, మనకి కాస్కి డెరివేటివ్ మనకు తెలుసు, మైనస్ సైన్ టీ. ఇక్కడ ఆయన ఫార్ములా రాస్తాను, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్. సో మనకి ఎక్స్ఎల్లో కాకుండా టీలో ఉండటం వల్ల మనకి ఇక్కడ మైనస్ సైన్ టీ వచ్చింది. ఇట్స్ గుడ్. ఇక్కడ డి బై డిటి ఆఫ్ లాగ్ ఉంది ఫస్ట్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ ప్లేస్లో ఇదంతా వచ్చింది కనుక అది మనకి వన్ బై టాన్ టీ బై టూ వస్తుంది అన్న. నెక్స్ట్ లాగ్ అయిపోయిన లోన టీ బై టూ ఉంది, టాన్ టీ బై టూ ఉంది, దాన్ని మనం డెరివేటివ్ చేయాలి. డి బై డిటి ఆఫ్ టాన్ టీ బై టూ, ఇంత జాగ్రత్తగా చేయాలి దీన్ని. ఓకే గుడ్. తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఏ టైమ్స్ మైనస్ సైన్ టీ రాసుకుంటాము. ఇక్కడ వన్ బై టాన్ టీ బై టూ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాము. కానీ ఇక్కడ డి బై డిటి ఆఫ్ టాన్ టీ బై టూ అంటే సీకెంట్ స్క్వేర్ టీ బై టూ వస్తుంది. కానీ మళ్ళీ లోనికి వెళ్ళి దాన్ని డెరివేటివ్ చేయాలి, అంటే డి బై డిటి ఆఫ్ వన్ బై టూ టీ బై టూ. సో ఇక్కడ బై టూకి కాన్స్టెంట్ కనుక పక్కన పెట్టుకుని డి బై డిటి ఆఫ్ టీకి చేయాలి, అంటే డిటి బై డిటి వచ్చి వన్ బై టూ వస్తుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ. సరే, ఇప్పుడు ఏ టైమ్స్ మైనస్ సైన్ టీ రాసేసాను, వెరీ గుడ్, ప్లస్ రాసుకున్నాను. ఇక్కడ వన్ బై టాన్ టీ బై టూ అంటే కాట్ టీ బై టూ. కానీ కాట్ టీ బై టూని నేను కాస్ టీ బై టూ బై సైన్ టీ బై టూ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీని ప్లేస్లో కాస్ టీ బై టూ డివైడెడ్ బై సైన్ టీ బై టూ రాస్తాను. కానీ ఇక్కడ సీకెన్స్కే టీ బై టూ ఉంది కదా, దాన్ని వన్ బై కాస్ స్క్వేర్ టీ బై టూ కింద రాసుకోవచ్చు. దీని ఇన్వర్స్ రేషియో కాస్ కనుక ఇంటూ వన్ బై టూ రాస్తా.
ఇక్కడ ఇలా ఎందుకు రాస్తున్నానంటే ఇందులో ఈ పవర్ cos sk t బై 2 లో ఈ పవర్ అనేది ఈ cos తీటా cos t బై 2 తోటి క్యాన్సిల్ అవుతుంది. అంటే నాకు కింద మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 sin t బై 2 ఇంటూ cos t బై 2 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ sin t. నా క్లాస్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, సైన్ టూ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ టీటా కాస్ టీటా అని. ఇక్కడ బై 2 తీసుకుంటే ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 వస్తుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ సైన్ టీటా మిగులుతుంది. అలాగే ఇక్కడ 2 సైన్ టీటా బై 2 కాస్ టీ కా 2 సైన్ టీ బై 2 కాస్ టీ బై 2ని సైన్ టీ కింద మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ రాసిన తర్వాత ఏ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, మైనస్ సైన్ టీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, 1/sin t రాస్తాను. వెరీ గుడ్. ఇక్కడ ఏ టైమ్స్ ఇది దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ టీ ప్లస్ 1/sin t అవుతుంది. సో ఇది మీరు కరెక్ట్గా చెప్తే 1 − sin² t ఇది 1 − sin² ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ టీ. సో ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ కాస్ స్క్వేర్ టీ బై సైన్ టీ రాసుకోవచ్చు, సారీ సైన్ టీ రాసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్కి వచ్చేటప్పటికి వై ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏ సైన్ టీ ఇచ్చాడు నాన్న, దీన్ని డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే డివై బై డిటీ వచ్చి ఏ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, సైన్కి కాస్ టీ అవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్ మనకి చాలా సింపుల్గా ఇచ్చాడు, ఈ దీన్ని ఈజీగా మనం డెరివేటివ్ చేయొచ్చు. ఇక్కడ డివై బై డిటీ ఈస్ ఈక్వల్స్ టు ఏ టైమ్స్ దీని డెరివేటివ్ సైన్ డెరివేటివ్ కాస్ టీ రాసేసుకోవచ్చు. కానీ మనల్ని అడిగింది డివై బై డిఎక్స్, ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చేద్దాం. సో డివై బై డిఎక్స్ అడిగాడు కనుక దీన్ని రీరైట్ చేసుకుని డివై బై డిటీ ఈజ్ డివైడెడ్ బై డిఎక్స్ బై డిటీ కింద కూడా రాసుకోవచ్చు. ఈ రెండు కట్ అయిపోతే ఇదే. కానీ మనకి డివై బై డిటీ ఉంది ఇక్కడ, ఏ ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఈజ్ డివైడెడ్ బై సైన్ టీ ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ డివై బై డిఎక్స్ తప్పు రాసామన్న మనం. ఓకే. సో డివై బై డిటీ అంటే ఇక్కడ ఉంది ఏ కాస్ టీ నాన్న డివైడెడ్ బై డివై బై డిఎక్స్ అంటే డౌన్లో రాసుకోవాలి మనం. ఇక్కడ ఇక్కడ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ టీ డివైడెడ్ బై సైన్ టీ, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ టీ యాజ్ ఇట్ ఈజ్ ఉండి ఇది రెసిప్రోకల్ అయ్యి మల్టిప్లై అవుతుంది. అంటే సైన్ టీ ఈజ్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీ. దీన్ని కొద్దిగా మాడిఫై చేద్దాం, కాస్ టీ టైమ్స్ సైన్ టీ ఈజ్ డివైడెడ్ బై కాస్ టీ ఇంటూ కాస్ టీ, ఒక కాస్ టీ ఒక కాస్ టీ క్యాన్సిల్ అయిపోయి సైన్ బై కాస్ అంటే టెన్ టీ. ఇది మన ఆన్సరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడిగాడు.